तमाम का खैर मुकदमे बढ़ते हैं खबर की जानिब। सुचित्रा सर्कल के पास पुलिस ने की खुफिया इतला मिलने के बाद कार्रवाई। बताया गया कि दावा किए जाने के बाद मालूम चला कि नराइज के फोन कॉल्स करते हुए उन्हें धोखा देने का काम किया जा रहा था। यह साइबर क्राइम में बताया गया है। एक कॉल सेंटर को सेटअप करते हुए मैनेजर रखते हुए तकरीबन 13 के करीब अफराद को रोजगार फराहम किया गया और यह जाली धंधा चालू था। वहां पर तश्वीश में पता चला कि 6 कैबिन्स भी बनाए गए और लोगों को जाली तौर पर तसल्ली देते हुए ऑस्ट्रेलिया वगैरह के ममालिक से लिंक करते हुए उन्हें फोन कॉल्स में रियायत और दूसरी सहूलतें फराहम करने का धोखा किया जा रहा था। इस सिलसिले में पुलिस ने कार्रवाई करते हुए 13 डेस्कटॉप मॉनिटर्स के अलावा 14 CPU हेडसेट्स और बहुत सा सामान भी जब्त किया। बताया गया कि ये एक फेक कॉल सेंटर चल रहा था। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना डेक्कन न्यूज़। एंड मियापुर पुलिस वालों ओक फेक जनरल इंश्योरेंस रैकेट नी बस चेयडम जरिगिंदी। इंदुलो भागंगा ओक मुग्गुर्नी अरेस्ट चेयडम कूडा जरिगिंदी एंड दि A4 इज अब्सकॉन्डिंग। వీళ్ళందరూ కూడాను ఫేక్ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఎవరైతే మీడియేటర్స్ త్రూ A2, A3, A4 వీళ్ళందరూ మీడియేటర్స్గా వ్యవహరిస్తూ A1 దగ్గరికి కస్టమర్స్ని తీసుకొచ్చి ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీస్ తయారు చేయించి ఇవ్వడం జరిగింది. ఇట్లా వీళ్ళు సుమారు ఒక 300 ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఆఫ్ వేరియస్ కంపెనీస్ లైక్ ICICI లొంబార్డ్, భారతీ జనరల్, యునైటెడ్ ఇండియా, డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్, HDFC ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్, ఇటువంటి కంపెనీస్ వాడిని కూడాను ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీస్ తయారు చేయడం జరుగుతుంది. జనరల్గా ఇవన్నీ కూడాను 2-వీలర్, 3-వీలర్ అండ్ 4-వీలర్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీస్. మోస్ట్లీ చూస్తే కనుక మనకి టాక్సీ రిజిస్ట్రేషన్ ఉండే వెహికల్స్ చెకింగ్స్ అప్పుడు అవ్వచ్చు, ట్రావెల్ అప్పుడు అవ్వచ్చు, ఇన్సూరెన్స్ పాలసీ చూపించుకోవడం కోసం అని చెప్పి రెగ్యులర్ ఇన్సూరెన్స్ పే చేయాలంటే ఒక 4-వీలర్కి తీసుకుంటే ఒక 30-40,000 వరకు అవుతుంది. అదే ఇటువంటి ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే కనుక ఒక 2,000తో అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఎక్కువ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుంచి మనము ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఒక 116, 2 కంప్యూటర్స్, ప్రింటర్, ICICI లొంబార్డ్కి సంబంధించిన రబ్బర్ స్టాంప్ ఒకటి, 4 మొబైల్ ఫోన్స్, క్యాష్ ఒక 70 విల్ బి టీమ్ విల్ బి సెంట్ టు అప్రిహెండ్ ది A4 ఆల్సో. అండ్ పబ్లిక్కి కూడా ఒక రిక్వెస్ట్, జెన్యున్గా ఇన్సూరెన్స్ పాలసీ చేస్తే కనుక ఒక యాక్సిడెంట్ అయినా ఏదన్నా ఇష్యూ వచ్చినా దాన్ని క్లెయిమ్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా ఇన్సూరెన్స్ అనేది హెల్ప్ఫుల్ ఉంటుంది. ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్కి కూడా ఎవరికన్నా ప్రాణహాని జరిగితే కూడా ఆర్ ఎనీ మెడికల్ ఇది చేయాలంటే కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు అది ఉపయోగపడుతుంది. అది తప్పించుకోవడం కోసం అని చెప్పి లేకపోతే ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది అని చెప్పి ఇటువంటి ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోవడం వల్ల నిజంగా అవసరమయ్యి ఆ క్లెయిమ్స్ తీసుకొని కంపెనీస్కి వెళ్ళినప్పుడు ఎటువంటి అమౌంట్ కూడా రాదు. ఫైనలీ ఇట్ విల్ బి ద ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ హూ విల్ బీ దేర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ హూ విల్ బీ అట్ లాస్. అట్లనే కంపెనీస్కి కూడా ఏంటంటే తెలిసింది వాళ్ళ దగ్గరికి వచ్చే క్లెయిమ్స్లో ఒక ఎవ్రీ మంత్ ఒక 10-15 అన్న ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీస్ జనవాళ్ళు పట్టుకొని తీసుకొచ్చి చూపిస్తున్నప్పుడు వాళ్ళు మన దృష్టికి కూడా తీసుకురావడము వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది. సో రిక్వెస్ట్ ఆల్ ది ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆల్సో టు ఇన్ఫార్మ్ ది పోలీస్ వెన్ ఎవర్ దే గెట్ టు సీ సచ్ కైండ్ ఆఫ్ ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీస్. ద గుడ్ వర్క్ డన్ బై ఇన్స్పెక్టర్ SOT మాధాపూర్ అండ్ హిస్ టీమ్ అండ్ మియాపూర్ పోలీస్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అడిషనల్ DCP SOT అండ్ DCP SOT ఈజ్ అప్రిషియేటెడ్ బై CP సార్ ఆల్సో అండ్ విల్ బి రివార్డెడ్ సూటబ్లీ. థ్యాంక్ యూ.